జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులుగా ఎన్నికైన ఒబ్బిని వీరబాబును తన నివాసంలో పలువురు సన్మానించారు. ఈ పదవి రావడానికి తనకు ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే జ్యోతుల చాంటిబాబుకు ఒబ్బిని వీరబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవసరాలను అదేవిధంగా కష్టాలను గుర్తించి రైతుల ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతులకు సంబంధించి నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే, రైతు కుటుంబమే వ్యవసాయదారునే. నా దగ్గర రైతు కష్టాలు కూడా చాలా అన్నీ కూడా నాకు చాలా వరకు తెలుసు. ఇవన్నింటినీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి ప్రతి నెల మనం జరిగే సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ఆ యొక్క దాని సమస్యలు పరిష్కరించే దిశగా నేను చేస్తానని ఈ యొక్క బాధ్యతలు అప్పగించినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలే. ఇప్పుడు కూడా వారి యొక్క పార్టీ అధికారంలోనే నడుస్తానని, అలాగే ముఖ్యంగా మన శాసనసభ్యులు వారి సూచనలు ఎప్పుడు కూడా చూసిన తప్పకుండా వారి అధికారంలో నేను నడుస్తానని, రైతులు జరగవలసిన మేము ప్రతి కార్యక్రమంలోనూ కూడా మన పేరు వచ్చే విధంగా అందరికి కృషి చేస్తానని తెలియవచ్చినట్టు నాకు నిన్న జరిగిన జిల్లా పరిషత్లో జరిగిన మొదటి సమావేశంలో మనం సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో మన మెట్ట ప్రాంతానికి సంబంధించిన సమస్యలను కూడా మన గౌరవ మంత్రి వారి వ్యవసాయ మంత్రి వారి కన్నబాబు దృష్టి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన మెట్ట ప్రాంతంలో జరిగిన మత్త ప్రాంతంలో సమస్య పామాయిల్ క్రాప్కి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ మైక్రో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్పై ప్రభుత్వం రాయితీని గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వట్లేదు. అదే సమస్యను మనకు చర్చించడం జరిగింది. తక్షణం కూడా మంత్రి వైద్యులు దాని మీద క్లారిటీ ఇచ్చి 10 రోజుల్లో రైతులకి మైక్రో ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి సంబంధించిన ప్రక్రియను అంతా కూడా ప్రారంభిస్తామని, సబ్సిడీని కూడా గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో యథావిధిగా కూడా కొనసాగిస్తామని సూచించడం జరిగింది. అదేవిధంగా మన మెట్ట ప్రాంతంలో రైతులు వ్యవసాయం అంతా కూడా బోరు ఆధారితంగానే చేస్తున్నారు. ఈ బోరుకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ తీసుకునే ప్రక్రియలో భాగంగా మనం కనెక్షన్ అప్లై చేసి ప్రభుత్వం వారికి దానికి సంబంధించిన అమౌంట్ పే చేసిన తర్వాత 4 రోజుల్లో మనకి ఆ కలెక్షన్ విడుదల చేయవలసిన మెటీరియల్ నుంచి కలెక్షన్ విడుదల చేసి రైతుకి కలెక్షన్ వ్యవసాయ ఇంటికి కలెక్షన్ ఇవ్వాల్సిన ఉంది. కానీ మన ఏరియాలో దాన్ని 6/2, 8/2 కూడా జాప్తి అవుతుంది. రైతు అప్పు చేసి ఎక్కడో అప్పులు చేసి తెచ్చి బోర్డు